మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే స్క్రీన్ కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫొటోస్ డీటెయిల్స్ పంపిస్తే మన ఛానల్ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సురాజ్ 735 FE బండి అనమాట ఈ యొక్క వెహికల్ అయితే అమ్ముతున్నారు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, అక్కడ మిస్ కాకుండా చూడండి. లొకేషన్ నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు అయితే వీడియో మొత్తం చూసి క్లారిటీగా అయితే తెలుసుకున్నాక వెళ్ళి అప్పుడు మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందు డీటెయిల్స్ చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీ టాప్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. మన ఛానల్లో కూడా మీ యొక్క వెహికల్స్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది సెకండ్ హ్యాండ్లో. ఈరోజు వచ్చేసి Swaraj 735 FE బండి అనమాట. వెహికల్ వచ్చేసి 2018లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకు ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. 4 లేదా 5 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకోండి కూడా. 5 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. ఇంజిన్, గైర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, టోటల్ వర్కింగ్ కండిషన్ 2018 కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు 2018 వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకోండి. వెహికల్ సంవత్సరం ప్రైస్ వచ్చేసి 4,25,000 అయితే చెప్తున్నారు. కానీ ఇది అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, మీరు కానీ మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి మాట్లాడుకోండి. 4,25,000 అనమాట ఫిక్స్ అమౌంట్ అయితే కాదు. కావాలనుకున్న వాళ్ళు వాళ్ళతో అయితే మాట్లాడుకోండి. టైర్స్ చూసుకుంటే మనకి బ్యాక్ టైర్స్ అనేది ఒక 30% దాకా అయితే ఉంటుంది అనమాట. టైర్స్ అనేది కొద్దిగా యావరేజ్ కండిషన్లో అవుతాయి. ఆ ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయి అనమాట, ఎలాంటి రిపేర్ అయితే లేదు. ఇక కావాలనుకున్న వాళ్ళు అయితే మాట్లాడుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ తాడిపత్రిలో అవుతుంది అనమాట. తాడిపత్రి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తాడిపత్రి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. లొకేషన్ కానీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీ ట్యాప్ చేయండి. అలాగే మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపిస్తే మన ఛానల్ కూడా మీ యొక్క వెహికల్స్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది సెకండ్ హ్యాండ్లో. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై.